భారతదేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అందమైన పర్వత సమాహార ప్రకృతి అందాల నడుమ మనుషుల భావోద్వేగాలతో మీ ముందుకు రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్ రియాలిటీ షో లాస్ట్ బస్. అరకుకు వెళ్లే రూటులో ప్రయాణించే ప్రయాణికులే ఈ కార్యక్రమంలోని పాత్రధారులు. తమ ప్రమేయం లేకుండానే వారు ఒక పాడుబడ్డ బంగళాలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలను, వారి మనోవేదనను, భావోద్వేగాలను ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో వీక్షించండి. ఈ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశం ఆడిషన్స్ లేవు, వారికి తెలియకుండానే పాల్గొంటారు. దట్టమైన అడవి మధ్య 100 సంవత్సరాలకు క్రితం నిర్మించి శిథిలమైపోయిన పాడుబడ్డ బంగళా మాయమ్మ ఇంటిలో ఒక్క రాత్రి గడపాలి. అక్కడ వారు ఎదుర్కొనే అనుభవాలు, వారు పడే వేదనను మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రసారం చేయబోతున్నాం. సైకలాజికల్ థ్రిల్లర్ రియల్ రియాలిటీ షో, థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందండి. లాస్ట్ బస్. Genius, my dear. I know that. ఈ షో వల్ల మన ఛానల్ టిఆర్పి అన్ని రీజనల్ ఛానల్ టిఆర్పి ని బ్రేక్ చేస్తుందండవలో డౌటే లేదు. అవును సార్, మీ టిఆర్పి విపరీతంగా పెరిగిపోద్ది. మా ఊళ్ళో నేను బాగా ఫేమస్ సారు. నేను టీవీలో కనుక వచ్చానంటే మా ఊళ్ళో పడి పడి చూస్తారు. అందులో గర్ల్స్ నాకు పిచ్చ ఫ్యాన్స్ అండి. మెదవా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అసలు బయటకే కనిపించొద్దంటే ఎందుకురా పోటుకెళ్ళ వచ్చావు? నువ్వు బతుకున్నావని తెలిస్తే ఈ షో అట్ర ఫ్లాప్ అవుతుంది. అది కాదు పెద్ద సారు, లోపలికి లాగారు కదా ప్యాంట్లకు సీమలు దూరాయి. మీ మేకప్ బోర్డు నాకు హెల్ప్ చేశాడు, ఆడికి థ్యాంక్స్ చెప్దాని ఇక్కడదాకా ఫాలో అయ్యి వచ్చిన. మీ ఇద్దరికి ఖచ్చితంగా సమ్మానం చేస్తేరా? లోపల ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఇచ్చావు, నిన్ను నమ్ముకుంటే మాకు హ్యాండ్ ఇస్తావుగా. టీవీ సినిమాల్లో యాక్టింగ్ చేయాలని నాకు చాలా పెద్ద ఆశ అండి. దానికోసం ఎంత ప్రయత్నించినా ఏ యదవా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఊళ్ళో గనక తెలిస్తే నాకు చాలా భయమేస్తుందండి. డోంట్ వరీ మ్యాన్, రేపొద్దున్న షో ముగిసే టైంకి ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇస్తాను. ఒక్క రాత్రి పూట కష్టపడినందుకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున ఎవరిస్తారు మీ ఊళ్ళో? డబ్బు అందిన వెంటనే అందరూ వచ్చి నీకే థ్యాంక్స్ చెప్తారు, చూస్తూ ఉండు. సార్, నేను హీరోలా ఉన్నాను కదా. ఒక బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వగలింది, ఒక డ్రైవర్ హీరో అవ్వడానికి సార్ నువ్వు కూడా చేయితే మేడం మీరు కానీ మేకపోవడం నువ్వురా.